లేడీస్ కూడా ఉన్నాయి. తినేవాళ్ళంటే తినండి, నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ ఎవరైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ప్రేమ్ సాగర్, సో వాళ్ళు వీళ్ళకి సంబంధించిన ఫ్లాట్స్ అని కబ్జా చేసి, సో గత ప్రభుత్వం కూడా చాలా సార్లు విన్నపం చేస్తే అయినా సరే పట్టించుకోవడలేదు అని చెప్పి ఈ రోజు ధర్నా చౌక్ వద్ద వీళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం ఫ్లాట్స్ ఎవరు కబ్జా చేశారు అని చెప్పి డీటెయిల్ అన్నమాట. సో చెప్పండి సార్, గత 40 సంవత్సరాల నుంచి పీడిస్తున్నాడు ఆ దరిద్రుడు. వాడు 150 ప్లాట్లు బెదిరించి అందరినీ కొనేసి మొత్తం 62 ఎకరాలు కొట్టేయాలని చూస్తున్నాడు. బాధితులు 550 మంది బాధితులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడ్డారు ఇవాళ ఆ లేడీస్ని. వాడు అది కూడా చూడకుండా గుండాలని పెట్టి అక్కడ బెదిరించి ఈ ప్లాట్ అంతా నాది, 62 ఎకర్స్ నాది అని దోచనం చేస్తున్నాడు. లీగల్గా అన్నీ పంపిస్తాడు, అన్నీ మేము ఫైట్ చేశాము. అన్ని ఫైట్ చేసి అన్ని గెలిచి వచ్చిన తర్వాత కూడా రేపు పొద్దున ఏం అడ్డు పెడతాడు అనో భయం ఒకటి. ప్లస్ మా నాన్న కొట్టాడు, నాన్న చనిపోయాడు. ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, నా అబ్బాయి నేను అయిపోయింది, అది నా అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు. ఇప్పుడు కొట్లాడడానికి ఎన్ని రోజులు చేస్తాడో ఆ దరిద్రుడు తెలియదు, ప్రేమ్ సాగర్. కానీ ఇది రేవంత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ గారి దృష్టి తీసుకురావాలి. ఇదే మాకు న్యాయం చేయాలా? ఇది ఎంత తొందరగా అయితే వాడి ప్లాట్లు వాడు తీసుకొని మా ప్లాట్లు మాకు వదిలేస్తే దరిద్రం పోతుందని మేము ఆలోచిస్తున్నాం. సో 40 ఇయర్స్ నుంచి అన్నారు, సో అప్పుడు కూడా అంటే ఇంతనే ప్రేమ్ సాగరే మీ ఫ్లాట్స్ అని కబ్జా చేసి అప్పటి నుంచి కూడా వీలేదు. 1983లో మేము కొన్నాము, వాడు 2004లో ఎంటర్ అయ్యాడు. సో ఇన్ని సమయం లేని ఆ కబ్జాకి వాడు ఎక్కడ జాగా కనిపిస్తే అక్కడ దుంకడము, ఇదే అరెస్ట్ చేయడము. నాది ఒకటే కేసు కాదు, ఎక్కడ సిటీ అంతా వాడు అదే, వాడు వృత్తే ఇదే. అది అనుకుని అంత పైకి వచ్చాడు వాడు. ఈ పైసలే ఆ గవర్నమెంట్ కి ఇస్తున్నాడు సపోర్ట్ కి. సో 2004 వచ్చి ఇది నాది జాగా, మా కాంపౌండ్ వాళ్ళని కూలగొట్టేసి దౌర్జన్యంగా పెట్టి 50 మంది 100 మందిని అక్కడ గంజాయి వాళ్ళని పెట్టేసి మమ్మల్ని బెదిరించడము, ప్లాట్ లోకి ఎంటర్ రాకపోవడము అది చేస్తున్నాడు. మీరు చెప్పండి సార్, సో మీ ఫ్లాట్స్ ఆల్రెడీ అంటే మీ అప్పుడు ఉన్నారు కాబట్టి మీ పేరు పైన ఉంటే, సో అలాంటిది మీ పేరు పైన ఉన్న ఫ్లాట్స్ ని సో అతను ఎలా తీసుకున్నా ఎలా కాదు సార్? ఇది 1983లో శంషాబాద్ సత్తి అని ఒక పట్టాదారుడు 83లో పంచాయతీ లేఅవుట్ చేశారు. అది మొత్తం 62 ఎకరాలు. ఈ 62 ఎకరాలు మొత్తం 706 ప్లాట్స్లు చేశారు. 706 ప్లాట్స్ చేసిన తర్వాత మేమందరూ కూడా ఏంటంటే అక్కడ మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు, తర్వాత డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు, పబ్లిక్ సెక్టార్స్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రిటైర్ ఎంప్లాయర్స్, చాలా మధ్య తరగతి కుటుంబీకులు అందరూ కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత 2004లో ఈ ప్రేమ్ సాగర్ ఏం చేశాడంటే మా ప్లాట్స్ మీద కన్నుపడి ఏం చేశారంటే, మేము చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాలకి ఏమిటంటే మ్యారేజెస్ కానీ, లేకపోతే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి, లేకపోతే వాళ్ళు వైద్య సదుపాయాలు కానీ వీటికి అవసరం వస్తుందనే ఉద్దేశం మీద ఆ రోజు తక్కువ రేటుకే కొనుక్కున్నామండి. నేనైతే 2002లో కొనుక్కున్నాను. ఇప్పటికీ కూడా ఈసీలో నా పేరు వస్తుంది, ఈసీలో పేరు వస్తుంది, అందరికి కూడా ఏంటంటే ప్లాట్ ఓనర్స్ అందరికి కూడా పేరు వస్తుంది. అప్పుడు ఏం చేశాడంటే తన మధ్యవర్తి ద్వారా ఆ ప్లాట్స్ అన్నీ కూడా తక్కువ ధరకి అంటే 3000 రూపాయలకి ఆ విధంగా ఒక్కొక్కరికి ప్లాట్, ఒక్కొక్క ప్లాట్ 300 గజాలండి. ఆ 300 గజాల్లో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరినీ భయపెట్టి మీకు ప్లాట్స్ దక్కవు, ఎందుచేత అంటే మీరు ఈ రేటుకి అమ్ముకుంటే మీ డబ్బులు మీకు వస్తాయి కానీ ఇంకా ఫ్యూచర్లో మీకు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి డబ్బులు రావనే ఉద్దేశం మీద భయపెట్టి 150 ప్లాట్స్ వరకు ఆయన కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత మీలాంటి వాళ్ళందరినీ భయపెట్టి ఆయన కొనేసుకుంటారు, సంతకాలు ఇంతకాలు అని చేసేసి. తర్వాత ఏంటంటే అక్కడ మామూలుగా ఏంటంటే ఈ ప్లాట్స్ అయిన తర్వాత అక్కడ భోజరాజ్ అనే ఒక ఎంప్లాయీ, రైల్వే ఎంప్లాయీ అంటే పంచాయతీ పర్మిషన్ తీసుకుని ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఆయన్ని అర్ధరాత్రి వచ్చి, నువ్వు కాలేజెస్ వెళ్ళు, మేము ఇంతే ఇస్తాం, ఇన్ని డబ్బులు ఇస్తాం, కాలేజెస్ లేకపోతే మిమ్మల్ని కుటుంబ సభ్యులందరినీ కూడా చంపేస్తామనే ఉద్దేశం మీద ఆయన వాళ్ళని వెళ్ళగొట్టి అక్కడ సాయినాథ్ ఎస్టేట్స్, భాగ్యనగర్ హోటల్స్ అని పేరు పెట్టుకుని ఈ ప్రేమ్ సాగర్ అనే అతను 150 మంది గుండాలను పెట్టి అక్కడ గంజాయి సప్లై చేస్తూ, మాదక ద్రవ్యాలను సప్లై చేస్తూ వాళ్ళకి పోషిస్తూ మేము ప్లాట్స్లోకి వెళ్తే వాళ్ళు వెంటనే వచ్చి ఈ ప్లాట్స్ మీవి కావు, ఇవన్నీ కూడా ప్రేమ్ సాగర్ కొన్నవే, అందుచేత ఏంటంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకపోతే చంపేస్తామని బెదిరిస్తూ ఇప్పటి వరకు ఏంటంటే మా వాళ్ళు చాలామంది కూడా ఏంటంటే అక్కడ ఇల్లు కట్టుకున్నాం, కాంపౌండ్స్ వాళ్ళు కట్టుకున్నాం, చాలామంది ఏంటంటే ఎలక్ట్రికల్ బిల్లు కూడా కడుతున్నారు ఇప్పుడు కూడా. అయినప్పుడు కూడా అర్ధరాత్రి వచ్చి వాళ్ళందరూ కూడా ఏంటంటే మీరు ఆ ఫోటోస్ అవి చూడొచ్చు, ఎంతచేతంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు మామూలు రాత్రి మామూలు కూలగొట్టి మమ్మల్ని ఏంటంటే భయభ్రాంతులు చేసి 100,000 రూపాయలు ఖర్చు పెట్టి మేము కాంపౌండ్స్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అవన్నీ కూలగొడుతున్నారు. ఇప్పుడు కూడా ఏమిటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అమ్మితే నాకే అమ్మాలి,
లేని పక్షంలో మీ ప్లాట్స్ మీకు దక్కవనేటటువంటి బెదిరించి గూండాలను పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. అంచేత అంటే మీడియా మిత్రులు మీ ద్వారా రేవంత్ రెడ్డి గారు సిపి గారికి తెలియజేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. సో విన్నారు కదా ఈ విధంగా అనమాట. సో ప్రేమ్ సాగర్ ఎవరైతే మంచిర్యాల జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే, సో వీళ్ళు అయితే వీళ్ళ ఫ్లాట్స్ అన్ని అప్పట్లో తక్కువ రేట్కి అని కొనడం జరిగింది. సో ఆ టైంలోనే కొనేసి అండ్ ఇప్పుడు ఒకవేళ మీకు వీరే గత్యంతరంలో అమ్మితే మాకే అమ్మాలి, లేకపోతే ఈ ఫ్లాట్స్ అన్ని మీకు ఎలా కూడా తక్కువ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఒకవేళ వీళ్ళు కనుక వీళ్ళ ఫ్లాట్స్ గిన వెళ్తే, సో వెళ్ళిన పక్షాన సో అక్కడ ఉన్న గూండాలు కావచ్చు, రౌడీ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో వీళ్ళు భయభద్రతలు గురి చేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్పేసి ఈ కృష్ణానగరం సంబంధించిన ఫ్లాట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి.